అమలాపురం డివిజన్ పరిధిలో ఉన్న 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి అక్రమ ఇసుక రవాణా గాని బెల్ట్ షాపుల నిర్వహణ నాటుసారా తయారు చేయడం ఇటువంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా వారిపై ఉక్కుపాదం మోపుతామని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ మసంబాషా హెచ్చరించారు. ఒక పక్క లాక్డౌన్ కొనసాగుతుంటే మరో పక్క సందట్లో సడేమియాలా కొంతమంది అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 లారీలు 7 ట్రాక్టర్లు సీజ్ చేశామని ఇసుకను ప్రజలెవరూ బ్లాక్లో ఇసుకను కొనుగోలు చేయవద్దని కేవలం ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేసిన తర్వాతే ఇసుకను కొనాలని డీఎస్పీ అన్నారు. अलागे बेल्ट शॉप्स नाटो सारा इटुवंटि वाटिनि कठिन चर्यलु तीसुकुंटामु. मनकु प्रभुत्व अनुमति पोंदिन र्यांपुल नुंडि वीळ्ळु आन्लैन् लो अप्लै चेसुकुन्न तर्वात वीळ्ळु अधिकृत स्लिप्स तीसुकोनि आ र्यांप्स वद्द आ इसुकनु तीसुकोवडं मात्रमे अनुमति उंदि. अला काकुंडा अनधिकारिकंगा एटुवंटि अनुमतुलु लेकुंडा ఎవరైనా ఇసుక రవాణా పాటు పడితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ బీగన్నవరం పరిధిలో 2 డేస్ బ్యాకే మనం 6 ట్రాక్టర్స్ సీజ్ చేయడం జరిగింది, కేసెస్ పెట్టడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ నిన్న 5 లారీస్ అండ్ ఒక ట్రాక్టర్ని సీజ్ చేయడం జరిగింది ఎర్రచెట్టివారి పాలెంలో. ఇంతకుముందు గంటి గ్రామంలో జరిగింది. ఇదేవిధంగా రావులపాలెంలో, గోపాలపురంలో, కొత్తపేట వద్ద, అదేవిధంగా మిగతా మన అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఈ నగరంలో కానివ్వండి ఇసుక ఎక్కడ కూడా అక్రమ రవాణాని ఒప్పుకునేది లేదు. ఎవరైనా ఇటువంటి అక్రమ రవాణాకు పాల్పడుతున్నా, ఏదైనా అటువంటి సమాచారం ఉన్నా ప్రజలు నిరభ్యంతరంగా మాకు మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. వారి యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వాళ్ళ ఇది కానివ్వండి మనం ఎక్కడ బయట పెట్టము. ఇప్పటికే మా టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉంది, ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. మా శాండ్ మొబైల్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి, అందరూ ఆఫీసర్స్ కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడ కానీ ఇటువంటి అవకతవకలు ఎవరు గమనించినా ప్రజలకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు మీ గురించి ఎక్కడ కూడా మేము సమాచారం ఇవ్వడం అనేది జరగదు, బయట పెట్టడం జరగదు. వాటి మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సమాచారం ఉన్నా ఎటువంటి ఉన్నా కూడా ఫోన్ చేయవచ్చు, మెసేజ్ చేయవచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఈ నాటుసారా కూడా మేము దాడులు చేస్తున్నాము. ఐపోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మిడివరము, అదేవిధంగా పీగన్నవరము, ఆత్రేయపురము, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మేము చాలా దగ్గర నాటుసారా ఎక్సైజ్ పోలీసులతో పడి సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది.